விளையாடு பாப்பா, குழந்தை விளையாடு பாப்பா, பாட்டு மழகாடு தத்தம். మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోరింతలా, ఉరుకులెత్తురుందిగా, ఉరకలెత్తుతోందిగా, బ్రతుకు విలువ తెలుసు గనక చేయందించరా. పగలు ఒకటే చీకట్లు, ఇక్కట్లు తొలగించేందుకు వెలుగైరా. బ్రతికించు ఆశని, అందించు శ్వాసని, ఆయన కల్లోలన్నీ అణచక్క, ముంచెత్తే వరదని, అణిచేస్తూ నడవని, ఆనందం పంచి ఊహిక ప్రేమగా. ఆకాశం గొంతులో రాకాసి వానపై ఆక్రోశం సరిపోతుందా? ఎంతో నిరాశతో కృంగే క్షణాలను ఆవేశం మార్చేస్తుందా? మనిషి వెంట మనిషిలా, మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోయెంతలా, ఉడుకులెత్తురుందిగా, బురకలెత్తుతోందిగా, బ్రతుకు విలువ తెలుసు గనక చేయందించరా. ఆశలు శిథిలం చేసిన వరద నీళ్ళల్లో ఆకందనలను కనలేవా? పసివాణ భరితని, పసివాణనీయక, నీ వంతు బాధ్యతను గమనించరా. నిసిరాజు కొందని దిశమాయమవదుగా, ఓదార్పై ఆ దిశగా ఉదయించరా. ఆకాశం గొంతులో రాకాసి వానపై ఆక్రోశం సరిపోతుందా? ఎంతో నిరాశతో కృంగే క్షణాలను ఆవేశం మార్చేస్తుందా? మనిషి వెంట మనిషిలా, మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోయెంతలా, ఉడుకులెత్తురుందిగా, బురకలెత్తుతోందిగా, బ్రతుకు విలువ తెలుసు గనక చేయందించరా. మనిషికి మనిషే సాయం, మనిషికి మనిషే ధైర్యం, మనుషులంతా ఒక్కటైతే దిగిరాడ ఆ దైవం. నేను కాదు మేమంటూ మనమందరం ఒక్కటంటూ, తోడు నీడ లేనంటూ నడిచే వాడే దైవం. పారాగడము మనగా, మనసున్న వారేగా, కష్టం తెలిసిన వారేగా, మేము మీలో ఒకరం అంటున్న వారేగా, పండగ నిలిచిన వారేగా. వ్యాపారవేత్తలు, విద్యా సంస్థలు, చిన్ని చేతిలో ఉన్నాయి రాతలు, ఆత్మీయంగా చేయందించగా. ఆకాశం గొంతులో రాకాసి వానపై ఆక్రోశం సరిపోతుందా? ఎంతో నిరాశతో కృంగే క్షణాలను ఆవేశం మార్చేస్తుందా? మనిషి వెంట మనిషిగా, మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోయెంతలా, ఉడుకులెత్తురుందిగా, బురకలెత్తుతోందిగా, బ్రతుకు విలువ తెలుసు గనక చేయందించరా. మనిషి వెంట మనిషిగా, మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోయెంతలా, ఉడుకులెత్తురుందిగా, బురకలెత్తుతోందిగా, బ్రతుకు విలువ తెలుసు గనక చేయందించరా. మనిషి వెంట మనిషిగా, మనసు పెట్టి తరలిరా, వచ్చిన విపత్తు కూడా చిన్న బోయెంతలా, ఉడుకులే
ఇంకా ఓకే ஃபேமிலி ரவுண்டில் என்டர்டெயின்மெண்ட் விஷயத்தை தாண்டி ஒரு கான்செப்டை கொண்டு வந்து ஒரு அற்புதமான ஒரு பர்ஃபார்மன்ஸ் கொடுத்து அசத்திட்டீங்க. தேங்க்யூ ஸோ மச் டியர் ஃபேமிலி. உங்களோட பர்ஃபார்மன்ஸ்க்கான கமெண்ட்ஸ் கேட்டுடலாமா? கோகுல் சார் உங்களுடைய கமெண்ட்ஸ். ஹாய் மமதி. ஹாய் மிஸ்டர். ஆக்சுவலி இது வரைக்கும் பார்த்த கான்செப்டில் இது கொஞ்சம் டிஃப்ரெண்ட்டான கான்செப்ட் எடுத்து நீங்கள் பண்ணியிருக்கீங்க, ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க. இதில் ஒரு பெரிய விஷயம் என்ன அப்படின்னா, அந்த வெள்ளம் வந்தப்போ ஒரே ஒரு விஷயம் மட்டும் நம்ம புரிஞ்சிக்க வேண்டியது என்னென்னா, மக்கள் அவங்கவுங்க வேலையை பார்த்துட்ருக்காங்க அப்படி தான் நினச்சிட்டு இருந்தோம். அந்த டைமில் மட்டும்தான் மனித நேயம்னா என்னன்னு ஒரு விஷயம் தெரிய வந்து, அந்த டைமில் மட்டும்தான் ஜாதியை பார்க்காம எதுவும் பார்க்காம எல்லோரும் எல்லாருக்கும் வந்து ஹெல்ப் பண்ணாங்க. ஸோ அந்த ஒரு விஷயம் வந்து அது ரொம்ப கஷ்டமான விஷயமாக இருந்தாலும் அந்த விஷயத்தில் நம்மளுக்கு ஒரு நல்ல விஷயம் நம்மளுக்கு தெரிஞ்சது என்னென்னா, அந்த மனித நேயம்ன்ற மாதிரி விஷயம் அது வந்து ரொம்ப அழகாக நீங்கள் காட்டியிருக்கீங்க. சூப்பர், ஆல் தி பெஸ்ட். தேங்க்யூ மிஸ்டர். இயற்கை மேல நம்ம வந்து உண்மையாக அன்பு நேசம் பாசம் வச்சிருந்தா இயற்கை நம்மளுக்கு துரோகம் பண்ணாது. ஆனா இயற்கைக்கு ஆப்போசிட்டா நம்ம பல விஷயங்கள் பண்றதுனாலதான் இயற்கைக்கு நம்மளுக்கு கோபம் வருது, ஏன்னா அதுவும் ஒரு உயிர் தான். ஸோ ரொம்ப அழகான கான்செப்ட். நீங்கள் எல்லாம் ஒயிட் ட்ரெஸ்ஸில் வந்து ரொம்ப அழகாக பர்ஃபார்ம் பண்ணியிருக்கீங்க. சான்சேல அதை பார்க்குறதா உங்களை பார்க்குறதான் இருந்தது. தெலுங்கு இருந்தாலும் வேர்ட்ஸ் ரொம்ப நல்லா இருந்தது. தேங்க்யூ ஸோ மச். தேங்க்யூ.